हाई फ्रेंड्स हेलो एव्री वन वेलकम बैक टू माय चैनल एला उन्नारंदर नेन अयिते चाला चाला बागुन्नानु सो ई रोज ओक व्लॉग शूट चेद्दाम अनुकुंटुन्नानु अंड ई रोज ऋषि अंड श्रीकांत इद्दरु वेल्लिपोयिन तर्वात नेनु कोंचेम फ्री अय्यानु अन्नमाट इप्पुडु सो कोंचेम व्लॉग्स अदि कोन्नि एडिट चेसुकोनि देन मल्ली व्लॉग स्टार्ट चेद्दाम अनिपिस्तुंदि एंदुकंटे एक्कुव शॉपिंग वीडियोस अयिपोतुन्नायि लाइक आ वीडियोस मीकु बोर कोडतदनि मध्य मध्यलो व्लॉग्स याड चेयालि काबट्टि व्लॉग कंपल्सरी शूट चेयालि सो अंटे डेली रोटीन व्लॉग्स एम शूट चेस्तामनेसी कोंतकोंत चाला वरकु स्किप चेसेस्तुन्नानु बट मल्ली एदैना चेप्पानु कदा चेयालि अनिपिस्तुन्नप्पुडे चेस्तानु अन्नमाट सो ई व्लॉग लो कोन्नि इन्फर्मेशन कोंत इन्फर्मेशन शेयर चेस्तानु अबौट मै हेयर अन्नमाट सो ना हेयर अपडेट एंटि अनेसी अंटे आफ्टर केराटिन चेयिंचुकुन्न तर्वात हेयर फॉल उंदा लेदा लेदंटे एला उंदी स्मूथ गा उंदा लेदा अन्नी चाला वरकु अडुगुतुन्नारु नेनु कूडा फस्ट टाइम चेसुकुन्नानु काबट्टि हेयर केराटिन ट्रीटमेंट अनेदी प्रेजेंट ना हेयर टेक्स्चर अयिते ना मुंदु हेयर टेक्स्चर कन्ना चाला चाला डिफरेंस उंदी चाला अंटे चाला डिफरेंस उंदी कंप्लीट लाइक इला सॉफ्ट अय्यिंदन्नमाट अंड फस्ट डे उन्नंत शाइन अयिते उंडदु मनकि एंटंटे फस्ट डे मनकि वाळ्ळु केराटिन चेसिन तर्वात आ शाइनिंग स्प्रे गानी अदंता यूज चेस्तारु सो अंदुके फस्ट डे हेयर वाश् चेयक फस्ट हेयर वाश् अव्वक मुंदु फुल शाइनी शाइनी गा फुल स्ट्रेट गा अला उंटुंदी నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ హెయిర్ వాష్ తర్వాత ఏంటి ఇలా మొత్తం షైన్ అంతా పోయింది అని మనకి షైన్ అనేది నేచురల్ షైన్ ఉంటుంది ఇప్పుడు అప్పుడంటే ఫుల్ హెవీ షైన్ ఉంటుంది అన్నమాట వాళ్ళు చేసిన వెంటనే స్ప్రే అది చేస్తారు కదా షైనింగ్ స్ప్రే అది యూజ్ చేస్తారు సో ఆ డౌట్ రావచ్చు ఒకవేళ మీలో ఎవరికైనా సరే సో అందుకు నేను మెన్షన్ చేస్తున్నాను నాకైతే నేను మళ్ళీ ఒకసారి కాల్ చేసి కూడా అడిగాను సో షైన్ అనేది తక్కువైంది ఎందుకు అని అంటే మీ సో ఫస్ట్ హెయిర్ వాష్ చేయకముందు షైనింగ్ స్ప్రే అది యూజ్ చేస్తారు మీకు హెయిర్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఫస్ట్ లుక్ అలా ఉంటుంది తర్వాత మీకు నార్మల్గా మీ న్యాచురల్ హెయిర్ షైన్ అయితే ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అండ్ చాలా సిల్కీగా ఉంటుంది మీ హెయిర్ అని చెప్పారు సో నాకు అలాగే ఉంది అండ్ నాకు ఇలానే నచ్చింది యాక్చువల్గా న్యాచురల్గా బాగుందన్నమాట నాకు మెయిన్గా హెయిర్ కింద పార్ట్ ఎవరికైనా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్నంత హెల్దీగా ఇక్కడ అంత ఉండదు సో అంత హెల్దీగా ఉండదు అనమాట బట్ కెరటిన్ చేయించుకున్న తర్వాత కంప్లీట్గా ఒకే టెక్స్చర్ ఉంది నాకు సో దానికి కొంచెం హ్యాపీ అనమాట నేను సో ఎప్పుడైతే నేను నా లైఫ్లో ఒకసారైనా చేయించుకోవాలి అని అనుకున్నాను చేయించేసుకున్నాను తర్వాత చేయించుకుంటానా లేదా అనేది డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ మై ఇంట్రెస్ట్ అంతే సో ప్రజెంట్ అయితే ఇప్పటికీ నా హెయిర్ అయితే బాగానే ఉంది హెయిర్ ఫాల్ అనేది అయితే అస్సలు లేదు అండ్ నేను వాళ్ళు సజెస్ట్ చేసిన షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తున్నాను ఓన్లీ వన్ టైం నేను వాష్ చేసుకున్న హెయిర్ సో మనం ఎక్కడ బయటికి తిరిగాం కాబట్టి నేను వీక్లీ వన్సే చేస్తాను మ్యాక్సిమం అది సో వన్స్ ఆర్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా ట్వైస్ అంతే ట్వైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ వన్సే మాత్రమే సో మనం ఎంత హెయిర్ వాష్ ఎక్కువ చేసేస్తే మన హెయిర్ వాష్ చేయకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది అలా కాకుండా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మన హెయిర్ వాష్ ఎప్పుడు చేస్తామో అప్పుడే ఆయిల్ పెట్టుకుని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వాళ్ళు సజెస్ట్ చేసిన షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తే కనుక మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అది కెరటిన్ అనేది సో చెప్పాను కదా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్కి ఏదోలా క్రియేట్ చేసుకుంటారని చాలా చాలా సింపుల్గా ఈ లీవ్స్ ఆర్టిఫిషియల్ లీవ్స్ వస్తాయి కదా సో అదొకటి తీసుకున్నాను నేను దివాళీకి అని తీసుకున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ డెకోర్కనే తీసుకున్నాను దివాళీకి యూజ్ చేశాను అండ్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఇలా జస్ట్ సింపుల్గా ఒక హ్యాంగింగ్లో పెట్టుకొని దానికి ఎల్ఈడి లైట్ సెట్ చేసి ఇలా జస్ట్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా చెయ్యాలి బట్ అప్పటికి మాత్రం ఇంకా ఇదే అయ్యింది అండ్ సింపుల్గా బాగుందనేసి అలా వదిలేశాను ఒకవేళ యాడ్ ఆన్ చేయాలి అంటే సపరేట్ వీడియోస్ వీడియో టు వీడియో కామన్ ఇది ఉంటుంది బట్ దీని పక్కన ఇంకేదైనా యాడ్ చేయడం అదే చేద్దాం అనుకున్నాను సో బ్యాక్గ్రౌండ్ డెకోర్ అయితే ఇలా అయింది హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను మీతో కొన్ని ఫ్యాషన్ హాల్ తెప్పించాను ఫ్యాషన్ అంటే స్వెట్ షర్ట్స్ అండ్ మనకి ఇప్పుడు చలికాలం కదా సో అండ్ కొన్ని ఫుట్ వేర్ కూడా తెప్పించాను కొన్ని అంటే నాకు బాగా నచ్చిన ఫుట్ వేర్ అనమాట అండ్ చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి స్వెట్ షర్ట్స్ కానీ ఫుట్ వేర్ కానీ అవన్నీ మీతో ఇప్పుడు షేర్ చేస్తాను అండ్ వీటి లింక్స్ ఏమైనా కావాలి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి చూడాలి అని అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఒకవేళ మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదు అంటే అన్నీ ఒకేసారి చూడాలి అన్నా సరే ఎంహెచ్ఎస్ లింక్ అని ఒక లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి డిస్ప్లే అవుతాయి మీరు అక్కడి నుంచి షాప్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక మంచి స్వెట్ షర్ట్ చూపిస్తాను చాలా చాలా బాగుంది క్వాలిటీ అండ్ నేను ఎప్పుడు ఒకవేళ నా వ్లాగ్స్ చూసినట్టయితే పింక్ స్వెట్ షర్ట్ మీరు ఒకటి చూస్తారు
అది చాలా బాగుంటుంది క్వాలిటీ, దానికన్నా బాగా వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. సో ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. మంచి వింటర్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రిప్స్ కూడా చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, కాశ్మీర్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఇది మంచిగా చలికి చాలా బాగుంటుంది, చాలా వెచ్చగా ఉంది వేసుకుంటే. సో నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో చాలా బాగుంది, లోపలంతా ఇలా సాఫ్ట్గా ఫర్ టైప్లో వచ్చిందనమాట. ఇది ఏంటి అంటే దీనివల్ల మనకి ఆ వేడి అనేది వామ్గా ఉండడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది. కంప్లీట్గా మనకి స్వెట్ షర్ట్ లోపలంతా కూడా అలానే వచ్చింది. సో కంప్లీట్గా చాలా వామ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో ఇది ఎస్పెషల్లీ ఉమెన్ స్వెట్ షర్ట్ అనమాట, గర్ల్స్ ఆర్ ఉమెన్స్ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చిందనమాట, చాలా క్లాత్ అయితే చాలా లైక్ ఏమంటారు థిక్నెస్ ఎక్కువ ఉంది అండ్ విత్ క్యాప్ వచ్చిందనమాట. ఈ క్యాప్ లాంటివి తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఇది థ్రెడ్తో పాటు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం ఇలా టై చేసుకోవడానికి బాగుంటుంది. సో దట్ మొత్తం క్లోజ్ ఉంటుంది కదా, సో అలా అందుకని నేను ఇలా ఈ థ్రెడ్స్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకుంటాను. సో దట్ చెప్పాను కదా టై చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఫుల్ స్లీవ్స్ అనమాట. అండ్ అలానే స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి క్లోజ్డ్ ఉంటుంది గాలి అది వెళ్ళిపోకుండా. కొన్ని ఏంటి అంటే ఓపెన్ ఉంటాయి మనకి లూజ్గా వస్తుంది ఎలాస్టిక్ రాకుండా. సో ఇలాంటిది ఏంటి అంటే మనకి ఇలా క్లోజ్ ఉండడం వల్ల టైట్గా పట్టి లోపలంతా కూడా మనకి వామ్గా ఉంటుంది. సో దట్స్ ఇట్. అండ్ ఇది కంప్లీట్గా జిప్ వస్తుంది, జిప్ టైప్. సో జిప్ వచ్చేస్తుంది అనమాట, ఇది కూడా చాలా స్టడీగా ఉంది, జిప్ అదంతా కూడా చాలా బాగుంది. నేనైతే కంప్లీట్గా 100% సాటిస్ఫైడ్. ప్రిఫర్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను మీకు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో స్వెట్ షర్ట్స్ ఎలా ఉంటాయనే డౌట్ ఉన్నట్టయితే కంపల్సరీ తీసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. సో ఇంత గట్టిగా నేను ఎప్పుడు చెప్పుండను బట్ చాలా బాగుంది, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎక్స్పెక్టేషన్స్కి మించి వచ్చింది అనమాట, చాలా బాగా నచ్చింది ఇది. సో కింద అంతా కూడా సేమ్ ఇలాగే కొంచెం ఎలాస్టిక్ టైప్లో వస్తుందన్నమాట. సో ఇది ఈ స్వెట్ షర్ట్ ఒకటి తీసుకున్నాను నేను. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి సైడ్కి. సో సైడ్ పాకెట్స్ ఇట్ సైడ్ వచ్చింది అండ్ ఈ సైడ్ కూడా వచ్చింది. సో టూ సైడ్స్ కూడా పాకెట్ వచ్చింది, చాలా హ్యూజ్ స్పేస్ ఉంది అండ్ బయటకు కూడా రావట్లేదు. లోపల చూడండి, మామూలుగా మనకి స్వెట్ షర్ట్స్ అంటే ఈ పాకెట్ బయటకి ఇలా అంటే లోపల సైడ్ నుంచి కనిపిస్తుంది క్లాత్ అది, బట్ ఇంకొక ఈ క్లాత్ ఇచ్చారు కాబట్టి అంత డబుల్ లేయర్లా ఉందన్నమాట, మనకి అంత వామ్గా ఉంటుంది. సో చాలా బాగుంది, నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది ఫస్ట్ వన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వింటర్స్ కాబట్టి మనకి స్వెట్ షర్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి, రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి కాబట్టి ఇంకా మీరు అఫోర్డ్ చేయొచ్చు, దట్ గుడ్ క్వాలిటీతో. అండ్ ఇంకొకటి ఇది, ఇది లైట్ పీచ్ కలర్ అనమాట, పీచ్ కలర్ మీద ఇలా వచ్చింది, మెరూన్ షేడ్ వచ్చింది అనమాట. సో నేను చెప్పాలి అంటే నేను ఇది ఆర్డర్ చేయలేదు, నాకు వేరే ప్రోడక్ట్ వచ్చింది అనమాట, డిఫరెంట్ ప్రోడక్ట్, బట్ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది ఇది కూడా. సో ఇది కూడా సేమ్ ఇలాగే వచ్చింది, ఫుల్ లెంత్ స్లీవ్స్. సో కాలర్ నెక్లా వస్తుంది అనమాట, కంప్లీట్ కాలర్ కూడా క్లోజ్ ఉంటుంది ఇది. నేను విత్ క్యాప్ ఆర్డర్ చేశాను బట్ నాకు వితౌట్ క్యాప్ వచ్చింది. నేను ఇది మళ్ళీ రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంటే విత్ క్యాప్తోని. బట్ ఒకవేళ మీకు ఈ టైప్ నచ్చితే కనుక ఇదే ప్రిఫర్ చేసి తీసుకోవచ్చు, బాగుంది. సో పాకెట్ అంతా కూడా, పాకెట్ కూడా వచ్చింది, దానికి కూడా ముందు చూపించిన దానికి కూడా పాకెట్స్ వచ్చాయి. సో 3/4 స్లీవ్స్, ఇది కూడా చాలా బాగుంది స్వెటర్. పాకెట్ వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ అంతా ప్లేన్. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్వేర్ చూపిస్తాను, ఫుట్వేర్ పార్టీవేర్ టైప్ తీసుకున్నాను నేను ఈసారి. నెక్స్ట్ ఫుట్వేర్ తీసుకున్నాను. సో మొత్తం కంప్లీట్ బ్లాక్, ఇందులో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంది, ఇంకొకటి మెరూన్ కలర్ ఉంది, అది కూడా చాలా బాగుంది. మనకు మెరూన్ ఉంది కాబట్టి ఆల్రెడీ స్లిప్పర్స్, నేను బ్లాక్లో ఎప్పుడూ ట్రై చేయలేదు, సో నేను బ్లాక్లో తీసుకున్నాను. అండ్ ఇది
హీల్స్ ఇలా వస్తుంది. నేను సో పార్టీ వేర్ హీల్స్ అన్నమాట. ఇది మొత్తం ఏ డ్రెస్ కైనా సెట్ అయిపోద్ది, వెస్ట్రన్ కానీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా బాగానే ఉంటుంది. సో అందుకు ఈ ఫుట్ వేర్ తీసుకున్నాను. అండ్ బెల్ట్ అది కూడా చాలా థిక్గా వచ్చి, అంటే ఇలాంటివి ఏంటంటే నాకు సన్నగా ఉండే బెల్ట్స్ ఏంటి అంటే తెగిపోతాయేమో అని భయం. సో ఇలా స్టైలిష్గా ఉండాలి, కొంచెం లైఫ్ కూడా రావాలి అన్నట్టు ప్రిఫర్ చేస్తాను నేను. సో అందుకు ఇది తీసుకున్నాను. సో హీల్ వచ్చేసరికి కొంచెం హీల్ ఎక్కువే ఉంటుంది, ఇంత హీల్ వేసుకోలేను అనుకున్న వాళ్ళు అవసరం లేదు, బట్ పార్టీ వేర్ కాబట్టి అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. సో చాలా బాగుంటుంది ఇది, లుక్ వైజ్ చాలా బాగుంది. ఇది బాటా కంపెనీ, మీకు బయట బాటా స్టోర్లో కూడా మీరు చూసి ఉండొచ్చు, బట్ ఆన్లైన్లో మనకి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో బయట ఎంఆర్పి వచ్చేసి 899, ఆన్లైన్లో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది ఇది. సో చెక్ చేస్తే చేయండి, అమెజాన్లో చాలా మంచి ప్రైస్కి వచ్చింది. అందుకు కార్ట్లో పెట్టుకుని ఎప్పుడైతే ప్రైస్ తక్కువ అవుతుందో అప్పుడు నేను తీసుకున్నాను. సో చూడండి ఇది. నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి పార్టీ వేర్ ఫుట్ వేర్ తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి చూడండి. కంప్లీట్ ఇది కాపర్ గోల్డ్ లైట్ గోల్డ్ ఫినిష్ వస్తుంది అనమాట. అండ్ హీల్స్ హైలైట్ అవుతాయి మనకి ఇక్కడ. సో హీల్ బ్లాక్ హీల్స్ టైప్ ఇవి. సో బ్లాక్ హీల్స్ కాదు, లైక్ ఈ టైప్ అనమాట. కొంచెం పార్టీ వేర్ కాబట్టి కొంచెం ఇలానే ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయగలను అనుకున్న వాళ్ళే చేయండి. అఫ్కోర్స్ దీనికన్నా చాలా ఇంకా హై హీల్సే యూజ్ చేస్తారు, బట్ నాకు ఇది చాలా ఎక్కువ. సో అండ్ రిషితో మేనేజ్ చేయడం అది కొంచెం కష్టమే, బట్ పార్టీ వేర్ కాబట్టి నాకు నచ్చాయి. సో మెయిన్గా ఈ ప్యాటర్న్ బాగుంది. సో ఇలా ఉన్నాయన్నమాట. సో బోత్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇందులో మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, సిల్వర్లో ఉన్నది, గోల్డ్లో ఉంది అండ్ పింక్లో ఉంది. సో ఐ థింక్ నేను పింకీష్ గోల్డ్ ఆ టైప్లో తీసుకున్నాను. ఎందుకు అని అంటే గోల్డ్ అవైలబుల్ లేదు నాకు నేను తీసుకున్న టైంకి. సో నేను పింకీష్ గోల్డ్ అలా తీసుకున్నాను. గోల్డ్ అంటే ఇంకొంచెం షేడ్ వేరే రావచ్చు. సో ట్రై చేయండి, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇవి ఒకటి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి షైన్ కానీ అండ్ కంఫర్ట్గా కూడా ఉంటాయి. బట్ చెప్పాను కదా యాజ్ ఏ పార్టీ వేర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇవి. సో గ్లిటర్ అంతా జస్ట్ అప్పుడు ఆ ఒకేషన్కి ఆ వెడ్డింగ్కి వెళ్ళి వచ్చి తీసేటట్టు అయితే బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా అంటే అంత ఇదిగా ఉండదు, బట్ ఓకే పార్టీ వేర్కి బాగుంటాయి. మెయిన్గా నాకు మోడల్ నచ్చింది అన్నమాట ఇదంతా. సో ఇవి ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో నచ్చితే చూడండి అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇక్కడ నేను ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, ఉప్టన్ ఫేస్ మాస్క్ మామర్త్ నుంచి. సో చాలా చాలా బాగుంది. నాకు ఇన్స్టెంట్గా లైక్ ఏదైనా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అవి మిక్స్ అది ఇది చేసి బద్దకు ఉంచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఉండేవి వేసుకుంటున్నాను అనమాట. నాకు ఇన్స్టెంట్ ఫేస్ మాస్క్లో ఇది ఒకటి నచ్చింది అనమాట. అంటే వెంటనే నాకు రిజల్ట్ కూడా ఇస్తుంది, బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది. అందుకే నాకు టైం ఉన్నప్పుడు నేను వేసుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు నాకు టైం ఉంది, యాక్చువల్లీ హౌస్ క్లీనింగ్ వర్క్ ఉంది, అది నేను మర్చిపోయి వేసుకున్న తర్వాత హాఫ్ గుర్తొచ్చింది. హౌస్ క్లీనింగ్ అదంతా చేసిన తర్వాత వేసుకోవాల్సింది, బట్ రివర్స్ అయిపోయింది అనమాట. సర్లే వేసుకున్నాను కదా అని ఇంకొంచెం చేసుకున్నాను, ఒక 20 మినిట్స్ ఉంచుకొని తర్వాత వైప్ చేసేసి దాని తర్వాత హౌస్ క్లీనింగ్ వర్క్ అది చేశాను. సో చాలా చాలా అంటే హౌస్ క్లీనింగ్ అయిన తర్వాత వేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉండేది, బట్ ఇది వేసుకొని హౌస్ క్లీనింగ్ అదంతా చేసేసరికి మళ్ళీ కొంచెం టైర్డ్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, సో మార్నింగ్ షూట్ చేశాను వీడియో. సో ఫేస్ ప్యాక్ అంతా వేసుకున్నాను కానీ ఇప్పటి వరకు స్నానం అది చేయలేదు, జస్ట్ వైప్ చేసేసుకొని మొత్తం ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట. క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగే. సో డీప్ క్లీనింగ్ అని చెప్పాలి, మొత్తం కర్టెన్స్ అన్నీ తీసేసి వాషింగ్ వేసి అండ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అవన్నీ కూడా వాషింగ్ వేసి సో అవన్నీ చేశాను అండ్ కిచెన్ క్లీన్ చేశాను. సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంకా క్లీనింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి మెల్లమెల్లిగా చేసుకున్నాను అనమాట. ఈరోజు వెనస్డే, సో వెనస్డే కాబట్టి ఇంకా క్లీనింగ్ అంతా చేసేసుకోవచ్చు అనేసి ఇంక ఈరోజు మొత్తం పైన అంతా దులపడం అదంతా పట్లు ఇవి అన్నీ చేశాను. సో 4 అయింది ఇప్పటివరకు, కొంచెం సేపు ఒక జస్ట్ అలా పడుకున్నాను అంటే అలా పడుకొని వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను. సో రిషి పడుకుంది, ఇంకా లేచిన తర్వాత ఇంకా పని ఉంది. సో నేను ఫ్రెష్అప్ అయ్యి బయట మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇంకా తెలీదు. సో ఫ్లవర్స్ అవి తెచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మెంతికూర టొమాటో స్పైసీ చాలా చాలా బాగుండే కర్రీ చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. మా కాలేజ్ డేస్లో మా ఫ్రెండ్ చేసి తీసుకొచ్చేది, అది మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను మెంతికూర ఫ్రై చేసుకొని పక్కకు తీసేసాను అండ్ ఆనియన్స్ వేయకుండా చేస్తున్నాను ఈ కర్రీ. ఆయిల్లోని జీలకర్ర, కరివేపాకు
అండ్ కొంచెం దంచిన వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్ నేను టొమాటో వేసేసాను. టొమాటో ఇంకా మెంతికూర కట్ చేసి వేసుకోండి, నేను అదొక్క మిస్టేక్ చేశాను. సో అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కలుపుకొని తినడానికి. సో టొమాటో మగ్గాలి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ఆయిల్ అండ్ కారం ఉప్పు మూడు. టొమాటో అది బాగా మగ్గిన తర్వాత వేపుకున్న మెంతికూర ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాను. చెప్పాను కదా మెంతికూర ఇంకా టొమాటో చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇంత తాడుల్లాగా ఇలా తినబుద్ధి కాకపోతే నేను అదొక మిస్టేక్ చేశాను, నాకు అనిపించింది తినేటప్పుడు కట్ చేసి వేసుకోవాల్సింది అనేసి. సో మా ఫ్రెండ్ని అడిగాను రెసిపీ మళ్ళీ చెప్పు అంటే తనకు గుర్తులేదన్నది. తను ఇచ్చిన కొన్ని కొన్ని టిప్స్తోని అండ్ నాకు నచ్చిన కొన్ని ఇంప్లిమెంటేషన్స్తోని ఈ కర్రీ అయితే రెడీ చేసేసాను. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్గా రెండు వేగిన తర్వాత నేను కారం వేసేసాను. కొంచెం కూడా వాటర్ వేయకూడదు దీనిలోని. అండ్ మొత్తం ఆయిల్తోనే మగ్గాలన్నమాట. సో మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అన్నం తినబుద్ధి లేకపోయినా సరే, కొంచెం కారం కారంగా ఏదైనా తినాలి అని అనిపించినా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.